పద్మజ మరియు కైవల్య ఒక చిరు నాట్యాన్ని మన ముందు ప్రదర్శించబోతున్నారు. రాజయోగిని దాది జానకి గారు మనందరి ముందుకు విచ్చేస్తున్నారు. పిల్లలు చక్కటి నాట్యం సాంగ్ రానివ్వండి, చక్కటి నాట్యంతో వారిని స్వాగతం పలుకుతున్నారు. మనందరం కూడా కరతల ధ్వనులతో దాదీజీ గారిని స్వాగతం పలుకుదాం. దాదీజీ గారికి సాంగ్ రానివ్వండి, నాట్యం చేయండి. అంతా లేచి కరతల ధ్వనులతో దాదీగా గారికి దాదీజీ గారికి స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాం. జనులతో దాదీజీ గారికి స్వాగతం పలకండి. చక్కటి నృత్య ప్రదర్శన చేశారు పద్మ, కైవల్య, శ్రావణి, హర్షిత, మానస. ఈరోజు మనందరికీ చాలా సుదినం. మహాతపస్విని రాజయోగిని దాది జానకి గారి శుభాగమనం జరిగింది. చిన్నారులు దాదీజీ గారి ఆశీస్సులు పొందుతున్నారు. ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులందరికీ పూలగుచ్చితాలతో స్వాగతం పలకవలసిందిగా అఖిలందరినీ కోరుతున్నాం. వేదికను అలంకరించినటువంటి అతిథులందరికీ పూలగుచ్చితాలతో స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాం. అలాగే కాకినాడ ఈశ్వరీయ విశ్వవిద్యాలయ సేవా కేంద్ర నిర్వాహకులైనటువంటి రజనీ అక్కే గారు ఈనాడు విచ్చేసినటువంటి అతిథులందరికీ స్వాగతాన్ని పలుకుతారు. ఉభయ గోదావరి జిల్లాల వాస్తవ్యులందరూ
ఈనాడు చక్కటి మహోన్నతమైనటువంటి ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. మహాతపస్విని రాజయోగిని దాదీ జానకి గారి గురించి ఎన్నో సంవత్సరాలుగా మనం ఎదురు చూస్తున్నాం. ఆ సుదినం నేడు ఆసీనమైంది. వారు మనందరి ముందు ఆసీనులై ఉన్నారు. దాదీ గారి సందేశాన్ని కొద్ది సమయంలో మనందరం వినబోతున్నాం. రజని అక్కయ్య గారిని అందరికీ స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాను. ఓం శాంతి. మనం ఈశ్వరీయ విశ్వవిద్యాలయం గురించి, చెట్టు నాటిన వారు ఒకరైతే ఫలాలు తినేవారు మరొక.